నేను మనిషి రూపంలో ఉన్నా పావుకున్నట్టే నాలో విషం ఉందని అర్థమైంది. నాలో పావు లక్షణాలు ఉన్నట్టే నా రూపంలో కూడా పావు పోలికలు వచ్చేస్తాయా? పంచమి, ఇక్కడ పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ళు వచ్చే వరకు మనిషిలాగే మనిషి రూపంతో ఉన్న నువ్వు ఇప్పుడు పావుగా ఎలా మారుతావు? నీకు పెళ్ళయింది, నీ భర్త చాలా మంచివాడు, నువ్వు పావుగా మారకూడదు పంచమి. మారక తప్పదు పంచమి. నువ్వు నాగజాతికి పుట్టిన నాగినివి కాబట్టి పావుగా మారి తీరాల్సిందే. నువ్వు ఎవరి మాటలు వినకు. నువ్వు మనస్ఫూర్తిగా పావుగా మారకూడదు అనుకుంటే మనిషిలాగే ఉంటావు. నీకిష్టం లేకుండా నీ ఇష్టానికి వ్యతిరేకంగా నిన్నెవరూ మార్చలేరు. నువ్వు పుట్టింది పావు కని నీలో పావు లక్షణాలున్నాయని నీకు అర్థమైంది కదా. పావు లక్షణాలు గల నువ్వు మనిషిగా ఉండి సాధించేది ఏముండదు. నువ్వు పావుగా మారితే పగ తీర్చుకోవడానికి మనుషుల్ని కాటేసి చంపాల్సి వస్తుంది. మనుషుల్ని చంపి ఆ పాపాన్ని మూటగట్టుకుంటావా? భర్తే దైవం అనుకున్న నువ్వు నీ భర్తనే కాటేసి చంపుతావా? అలా చేస్తే అది పాపం అవుతుంది తప్ప పగా ప్రతీకారం అవ్వదు. నీకు జన్మనిచ్చిన తల్లి నాగజాతి చేత పూజలు చేయించుకునే మహారాణి. అలాంటి నీ తల్లిని దయాదాక్షిణ్యాలు లేకుండా క్రూరంగా కొట్టి చంపారు, అది పాపం కాదా? అలాంటి పాపుల్ని ఏం చేయకుండా వదిలేస్తే నీ తల్లి లాంటి వాళ్ళని ఎంతో మందిని చంపుతారు. అలాంటి దుర్మార్గులకి ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదు. అందుకే నువ్వు పావుగా మారి ఆ పాపుల్ని అంతమొందించాల్సిందే. హింసకి హింసే సమాధానం అనుకుంటే ఈ లోకం రణరంగంగా మారి ఆ తర్వాత మరణభూమిగా మారుతుంది. హింసని అంతమొందించకపోతే అహింసకు మనుగడ లేకుండా పోతుంది. అహింసని బ్రతికించాలనుకుంటే పాపుల ప్రాణాల్ని తీయక తప్పదు, అదే న్యాయం. ధర్మాన్ని కాపాడాలంటే అధర్మాన్ని అణిచివేయాల్సిందే. హింసని ప్రేరేపించేవాళ్ళు అలాగే మాట్లాడతారు, నువ్వు వాళ్ళ మాటలు వినకు. అన్యాయంగా చంపడాన్ని సమస్య కాదు అనుకునేవాళ్ళు అలాంటి వాటిని ప్రోత్సహించేవాళ్ళు అలా మాట్లాడతారు. నువ్వు పావుగా మారాల్సిందే. మారద్దు, మారద్దు, మారాలి, మారద్దు, మారాలి, మారద్దు, మారాలి, మారద్దు, మారాలి. ఏంటి పంచమి, నీలో ఆత్మసంఘర్షణ మొదలైందా? ఏంటి పంచమి, నీలో ఆత్మసంఘర్షణ మొదలైందా? పౌర్ణమి దగ్గర పడుతోంది, పౌర్ణమి వరకు మాత్రమే నువ్వు మనిషి రూపంలో ఉండగలుగుతావు. పౌర్ణమి తరువాత నీకు నాగలోకం తప్ప ఈ లోకంతో సంబంధం ఉండదు. పౌర్ణమి సమీపించేలోగా నేను మన నాగలోకానికి వెళ్ళి తపస్సు చేసి కొంత శక్తిని కూడగట్టుకుని రావాలి.
పౌర్ణమి సమీపించేలోగా నేను మన నాగలోకానికి వెళ్ళి తపస్సు చేసి కొంత శక్తిని కూడగట్టుకుని రావాలి. నేను తిరిగొచ్చేలోగా నువ్వు పారిపోయే ప్రయత్నం చేయకుండా నాగకన్యలని నీకు కాపలాగా పెట్టి వెళుతున్నాను.